వాట్సాప్ లో అడ్మిన్ గా మారడం పెద్ద కష్టం కాదు. గ్రూప్ క్రియేట్ చేసి జనాన్ని కలుపుకుంటూ వెళ్తే ఎవరైనా అడ్మిన్ అయిపోవచ్చు. చేతిలో ఫోనుంది, నెట్వర్క్లు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇస్తున్నాయి కాబట్టి అడ్మిన్ అయిపోయి ఫ్రెండ్స్ దగ్గర ఫోజులు ఇస్తున్నారా? కానీ మీరు అడ్మిన్ అయితే జైలుకు వెళ్లే డేంజర్ ఉందని తెలుసా? మీ గ్రూప్ లో ఎవరు తేడాగా ఉన్నా బాబాయిలు మీకే బ్యాన్ మోగిస్తారు తెలుసా. ఆశ్చర్యపోకండి, ఇది నిజం. మీరు క్రియేట్ చేసిన గ్రూప్ లో ఎవరైనా ఏదైనా తేడా చేస్తే అది మీ మెడకే చుట్టుకుంటుంది. పోస్టు చేసిన వ్యక్తితో పాటు గ్రూప్ అడ్మిన్ కూడా 3 నుంచి 5 పాటు జైల్లో ఉండాల్సి ఉంటుంది. అదేంటి అడ్మిన్ కి ఏం సంబంధం అనుకోకండి. రీసెంట్ గా కర్ణాటకలోని బాల్సే బాయ్స్ అనే గ్రూప్ లో కొంతమంది సభ్యులు ప్రధానమంత్రి మోడీ ఫోటోను అసభ్యంగా మార్ఫింగ్ చేసి పోస్టు చేశారు. చేసిన వాళ్లతో పాటు సంబంధం లేకపోయినా గ్రూప్ అడ్మిన్ ను కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులపై భారత ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం నిఘా పెట్టి వెతుకుతున్నాయి. ఎవరు ఎక్కడ ఎలాంటి పోస్టులు చేసినా ముందుగా ఆ గ్రూప్ అడ్మిన్ నే లోపలేసేస్తారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ గా ఉన్న వ్యక్తికి ఉండే బాధ్యతల గురించి కూడా పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ అడ్మిన్లు పరిపక్వతతో ఆలోచించాలి. గ్రూప్ లో ఏ పోస్టు పడినా దానికి బాధ్యత తీసుకోవాలి. గ్రూప్ లో ఉన్న ప్రతి సభ్యుడు అడ్మిన్ కు తెలిసిన వాడై ఉండాలి. తెలియని వ్యక్తులను గ్రూపుల్లో చేర్చుకోవడం చట్టరీత్యా నేరం. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల్ని గ్రూప్ నుంచి వెంటనే తొలగించాలి. ఎవరైనా అసభ్య అనుమానాస్పద పోస్టు చేస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలి. వివాదాస్పద పోస్టుపై అడ్మిన్ చర్యలు తీసుకోకుంటే అతనిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. స్వయంగా అడ్మినే వివాదాస్పద పోస్టు పెడితే ఐటీ చట్టం ఐసీసీ సెక్షన్ 153A కింద శిక్ష విధిస్తారు. 3 నుంచి 5 వరకు జైలు శిక్ష పడే అవకాశముంటుంది. వాట్సాప్ గ్రూప్ లో ప్రతి పోస్టుకి అడ్మిందే బాధ్యత అని తెలుగు రాష్ట్రాల పోలీసులు సైతం చెబుతున్నారు. పార్టీలు, పబ్బులు, ఇతర ప్రాంతాల్లో వ్యక్తుల అనుమతి లేకుండా ఫోటోలు తీయడం, వాటిని వాట్సాప్ లో పంచుకోవడం నేరమే అవుతుంది. వారు కాని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా కటకటాల పాలే. ఇది స్వయంగా పోలీసులే చెబుతున్న మాట. ఆ ఫోటోలో ఎలాంటి తప్పుడు అర్థం లేకపోయినప్పటికీ అది ఆ ఫోటోకు సంబంధించిన వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే అవుతుందట. గ్రూప్ లో ఎవరు ఎప్పుడు ఏం పోస్టు చేస్తున్నారో అన్నది నిరంతరం వాట్సాప్ అడ్మిన్ 1-2 చెక్ చేసుకుంటూ ఉండాలి. లేని పక్షంలో బాబాయిలు వచ్చి తలుపు కొట్టేస్తారు, తీసుకెళ్లి లోపలేసేస్తారు. కాబట్టి వాట్సాప్ అడ్మిన్లుగా ఉన్నవారంతా జరా జాగ్రత్తగా ఉండాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.